ఆల్మోస్ట్ అందరూ వెళ్ళి అక్కడ భోజనం చేసి, అంటే ఎవరు వచ్చినా కూడా భోజనం చేయకుండా వెళ్ళడం అనేది జరిగేది కాదు కదా. అంటే కదా మాకు ఇంకా వాళ్ళందరూ 300 మంది జనం వేరు, మేము ఇంకా విఐపీలు. అవునవును. ఆయన టేబుల్ మీద ఆయన 10 మంది వెండి కంచాలు భోజనం పెడతారు టేబుల్ మీద. ఆ 10 కంచం వెండి కంచాలు మాదో కంచం ఉంది. ఓకే. ఆయన పక్కన కూర్చొని భోజనం చేసేవాళ్ళం. ఇంకా మాకు ఆయనకున్న అనుబంధం అంటే మామూలు అనుబంధం కాదు. మీరు అంటే ఇంత ఎక్స్పీరియన్స్లో ఎంతోమందిని చూశారు. గురువుగారు లాంటి వ్యక్తి, ఒక దాసరి నారాయణరావు గారు అనే అలాంటి వ్యక్తి ఎవరైనా ఇంకోరు కొత్తగా పుట్టే అవకాశం ఉందా? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళే అవకాశం ఉందా ఎవరికైనా? నెంబర్ 1 దాసరి నారాయణరావు, నెంబర్ 2 దాసరి, నెంబర్ 3 దాసరి, నెంబర్ 4 దాసరి, నెంబర్ 5 దాసరి నారాయణరావు అండి. నెంబర్ 6 ఎవరు ఉండొచ్చు ఆల్టర్నేటివ్గా. ఎందుకంటే అప్పుడు మన ఎన్టీ రామారావు లాంటి మనిషి ఉన్నాడంటే ఎన్టీ రామారావు ఒకటే 1, 2, 3, 4, 5, 6 అలాంటి వాడు ఉంటాడు. అలాగేంటంటే దాసరి నారాయణరావు గారిలాగా సమర్థవంతంగా పరిపాలించేవాడు, మాట చాకచక్యం కానీ లేదా ఇంకోటి ఉన్నవాళ్ళు ఎవరు లేరు. దాని తర్వాత ఇండస్ట్రీ 1, 2, 3, 5 అయినా 6 చిరంజీవి గారు, లేకపోతే 7 దాస తమ్మరెడ్డి భరద్వాజ్ గారు, లేకపోతే కళ్యాణ్ గారు, 8 అలాగ అంతే తప్ప 1 తర్వాత ఆల్టర్నేటివ్ కాదు. ఓకే.